తెలంగాణలో స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. దీంతోటి కాంగ్రెస్ కార్యకర్తల ఉత్సవం దాంతో పాటు ప్రభుత్వం కూడా మారుతుంది. అయితే అటిటి తిరిగి హైదరాబాద్లోని వివిధ పార్టీ ఆఫీసులు అన్నీ ముగించుకొని ఇప్పుడు సెక్రటరీకి వచ్చాను. సెక్రటరీ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే గతంలో 10 ఏళ్ల క్రితం నేను సెక్రటరీ రిపోర్టర్గా పనిచేశాను. దీంతో ఎట్లా ఉంది, 12 ఏళ్ల తర్వాత ఎట్లుందో చూద్దామని వచ్చాను. దీంతో సెక్రటరీ ఏరియాలో కూడా అధికారులు ఒకప్పుడు కోలాహలం ఉండేది, మంచిగా ఉండేది వాతావరణం. ఇప్పుడు ఎలా ఉందని చూద్దామని వచ్చాను. మన దగ్గర తెలంగాణ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ సంబంధించిన ట్రెజరర్ రాజేష్ గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. ఎట్లా అనిపిస్తుంది సార్, కొత్త ప్రభుత్వం వచ్చింది? ఇది ముందుగా నేను కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజలందరూ కలిసి మాకు ఈ ప్రభుత్వం కావాలని ఎన్నిక చేసుకున్న ప్రభుత్వం కాబట్టి కొత్త ప్రభుత్వానికి మా ఉద్యోగుల తరపున మా ప్రజలందరి తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రజలు అనుకున్న ప్రభుత్వం కాబట్టి దానికి బాధ్యత వహించి మా ఉద్యోగులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి గారు కూడా సిఎల్పి నేతగా ఎన్నికై వారు ప్రమాణ స్వీకారం చేసి సచివాలయానికి వస్తారు. వారికి కూడా మేము మా ఉద్యోగుల పక్షాన కూడా స్వాగతం పలుకుతున్నాము. ఎందుకంటే సచివాలయం నుంచే వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నిటి కూడా నెరవేర్చడానికి కార్యాచరణ అనేది ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి మేము కూడా ప్రజలతో పాటు మేము కూడా భాగస్వామ్యం అయినాం కాబట్టి మేము వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము. అంతేపాటు నేను గతంలో సచివాలయంలో కూడా తెలంగాణ ఉద్యమం చేసినాం. సి బ్లాక్ ముందుల ధర్నాలు చేసేది, డి బ్లాక్ నుంచి అధికారులు కూడా పక్క నుండి పార్టిసిపేట్ చేయడం చూడటం అనేది జరిగేది. నరేంద్ర సార్ కావచ్చు అందరూ, అంటే ఒకప్పుడుకి ఇప్పటికి అంటే ఎట్లా ఉంది, అంటే ఉద్యోగులు అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది, ఇంకేమైనా మీకు డిమాండ్స్ ఉన్నాయా ఉద్యోగులకు సంబంధించి? డిమాండ్స్ ఉన్నవి. కొంతవరకు మేము ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంలో 2 పిఆర్సీలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక పిఆర్సీ గత జూలైలో రావాల్సి ఉండే, ఆ పిఆర్సీ రాలేదు. ప్రభుత్వము ఇటు రీసెంట్గా గత ప్రభుత్వము ఐఆర్ మాత్రం 5% ఐఆర్ ఇచ్చి ఎలక్షన్లోకి వెళ్ళిపోయింది. దానివల్ల మా ఉద్యోగులు కొంచెం అసంతృప్తికి గురయ్యన్నారు. వాస్తవానికి ఏంటంటే 5% పిఆర్సీ అనేది ఆమోదయోగ్యం కాదు. అది ఇవ్వడం వల్ల మా ఉద్యోగులు చాలా బాధగా ఉన్నారు. ఇప్పుడు మేము ఆశించేది ఏంటంటే 3 డిఎలు పెండింగ్ ఉన్నాయి, ఐఆర్ కూడా చాలా తక్కువ ఇచ్చారు, పిఆర్సీ కూడా ప్రకటించాల్సింది ఉన్నది. తర్వాత ఉద్యోగుల పెండింగ్ బిల్స్ అంటే సాలరీస్కి సంబంధించిన కానీ డిఫరెంట్ పెండింగ్ బిల్స్ కానీ, ప్రమోషన్కి సంబంధించిన సమస్యలు కానీ, వేకెన్సీస్ ఇష్యూస్ కానీ, ఇలా చాలా వివిధ రకాల సమస్యలు ఉన్నవి. అవన్నీ కూడా ఈ ప్రభుత్వం మా దృష్టిని ఉంచుకొని, మా మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని, మా సమస్యను దృష్టి ఉంచుకొని పరిష్కరిస్తుందనే ఆనందంలో మా ఉద్యోగులు ఉన్నారు. సచివాలయంలో ఒకప్పుడు ఆందోళన కావచ్చు, అవన్నీ పరిపాటిగా కనిపించేది, ఇప్పుడు ఎట్లా ఉంది, అంటే ఉద్యోగులు స్వేచ్ఛగా దాంతోపాటు వాళ్ళ అభిప్రాయాలను చెప్పేటట్టుగా విధంగా ఉందా? ఇప్పుడు కొంతవరకు అంటే అప్పుడు ఉద్యమ తెలంగాణ అప్పుడేమో పరాయి రాష్ట్రంలో మన రాష్ట్రం కోసం ఉద్యమం చేశాము. ఇప్పుడు మన రాష్ట్రం కోసం మనం పనిచేయాల్సిన అవసరం కాబట్టి అమికేబుల్గా వెళ్తున్నాము. పనిచేయాల్సిన రీతిలో పనిచేయడము, రిప్రజెంట్ చేయాల్సిన రీతిలో రిప్రజెంట్ చేయడము, ప్రభుత్వానికి సహకరించడం అనేది మా ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది ఎట్లా, అంటే కొత్త జోష్ తోటి ఉద్యోగులు పనిచేయబోతున్నారా? తప్పకుండా. ఎప్పుడైనా ఇప్పుడు మనం మా ఉద్దేశం ఏంటంటే ఒక సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగకే చాలా ఉత్సాహంగా ఉంటాం. అట్లాంటిది 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు ఎన్నిక చేసుకున్న ప్రభుత్వం కాబట్టి వారి సంతోషమే మా సంతోషం కాబట్టి అదే ఉత్సాహంతో మేము పనిచేస్తాము. ఎందుకంటే ఇప్పుడు ఎన్నుకున్న ప్రభుత్వం, ఇప్పుడు ఎన్నుకోబడ్డ ప్రభుత్వము ప్రజలకు చాలా హామీలు కూడా ఇచ్చింది, అన్నీ కూడా సంక్షేమపరమైన హామీలు ఇచ్చింది. ఆ హామీలన్నీ నెరవేర్చాలంటే ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటో వాటన్నిటి కూడా మేము కూడా ఉత్సాహంగా పనిచేసి ప్రజల యొక్క హామీలు నెరవేర్చడంలో మేము భాగస్వాములు కాబట్టి మేము ఉత్సాహంగానే ఉన్నాము. ప్రజలకు కూడా సంక్షేమ పథకాలు, సచివాలయం అంటే ఒక గుండెకాయ ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి సచివాలయం అనేది ఒక గుండెకాయ. ఇక్కడ నుంచి మీరు పబ్లిక్ సర్వీస్ చేస్తారు, పబ్లిక్ వాళ్ళకి సంబంధించిన పెన్షన్లు కావచ్చు అన్నీ కూడా ఇక్కడ నుంచి సార్ట్అవుట్ చేస్తేనే జనాలకు వెళ్తాయి, చివరి వరకు వెళ్తుంటాయి. అంటే మీకు కూడా, అంటే మీ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కొత్త ప్రభుత్వం మీ కోరికలను కూడా నెరవేరుస్తుంది అన్నట్టు నమ్మకం ఉందా? తప్పకుండా ఉందండి. ఎందుకంటే చాలా కాలం నుంచి మా సమస్యలు పెండింగ్లో ఉన్నాయనేది వాస్తవము. ఉద్యోగులు చాలామంది చాలా ఆవేదనతో ఉన్నారు. ఆ సమస్యలన్నీ కూడా ముఖ్యంగా ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మా మంత్రులు కానీ వాళ్ళంతా, ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఉద్యోగుల సమస్యల్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వారి మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న సిపిఎస్ సమస్యను కూడా పరిష్కరించి, వాళ్ళందరినీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ సమస్యను కూడా పరిష్కరించి ఓల్డ్ పెన్షన్ స్కీమ్కు మార్చుతా అని చెప్పారు. ఇలాంటి చాలా సమస్యలు, అంటే ఎంప్లాయీస్డ్ ఫోకస్డ్ సమస్యలను కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి ఉద్యోగులు కూడా వాళ్ళకు సహకరించినట్టు మాకు ఈ రిజల్ట్ చూస్తే అర్థమవుతుంది. మేమందరం కూడా సహకరించినట్టే ప్రజలు ఎటువైపు ఉన్నారో
ఉద్యోగులు కూడా అటువైపే ఉన్నారని స్పష్టమైంది కాబట్టి మా సమస్యలు కూడా అదే విధంగా తప్పకుండా ఉద్యోగులందరి సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం సిపిఎస్ నుంచి ఓపిఎస్ కూడా వెళ్ళాలన్న డిమాండ్ ఉంది ఉద్యోగుల సంఘం నుంచి ఎట్లా అంటే మీరు దానికి సంబంధించి సిపిఎస్ అనేది 2004 సెప్టెంబర్ నెలలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అచలో మొదట నుంచి దాదాపు 18 సంవత్సరాలు పూర్తయింది ఇప్పటివరకు ఈ 18 సంవత్సరాల కారణం నుంచి అది లైవ్ గా ఉన్న సమస్య మేము మొదటి నుంచి అది ఇంప్లిమెంట్ చేసినప్పటి నుంచి ప్రభుత్వాలు ఏ మారినా కూడా ముఖ్యమంత్రి ఎవరు మారినా కూడా ఈ సమస్యను మీరు పరిష్కరించాలి ఈ సిపిఎస్ సమస్య అనేది వద్దు ఇది ఎంతమంది జీవితాలకు శరాఘాతంగా మారింది ఈ సమస్యను మీరు తొలగించి మళ్ళీ ఓపిఎస్ లోకి కన్వర్ట్ కావాలని చెప్పాము అదే విధంగా దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాలలో ఈ ఓపిఎస్ లోకి కన్వర్ట్ అవుతున్న సందర్భంలో ఇప్పుడున్న ఇప్పుడు గెలిచిన ప్రభుత్వం గాని వాళ్ళు మానిఫెస్టో కూడా పెట్టి మాకు కొంత హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మేము పూర్తి భరోసాతో ఉన్నాము ఆ సమస్య కూడా పరిష్కారం కావాలని కోరుకుంటున్నాము అదేమైతే సార్ అంటే జనాలకు కొన్ని రాష్ట్రాలు చేసినాయంటారు కొన్ని అది దానిలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి దాన్ని కేంద్ర ప్రభుత్వంతో మనం మాట్లాడి ఆ సమస్యను సాల్వ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సమస్య పరిష్కారం అవుతుంది అంటే ఎంటర్ చేసుకున్నది మనము తొలగించుకునేది మనమే కాబట్టి రాష్ట్రాలు తలుచుకుంటే సాధ్యం కానిది లేదు కాబట్టి దాని మీద ప్రభుత్వం దృష్టి పెడితే తప్పకుండా అవుతుందని అనుకుంటున్నాము మేము పాజిటివ్గా ఉన్నాం సార్ ఇది అంటే సెక్రటరీ అండ్ ఎంప్లాయీకి సంబంధించిన ట్రెజరర్ గారు రాజేష్ గారు చెప్పేది మొత్తానికి సిపిఎస్ నుంచి ఓపీఎస్కు వెళ్ళటం బాగుంటుంది ఓపీఎస్కు చేస్తుందన్న ప్రభుత్వం దాంతోపాటు ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన డిఏ కావచ్చు దాంతోపాటు బీఆర్సీ కావచ్చు ఇవన్నిటిని సార్ట్అవుట్ చేస్తుంది కొత్తగా వచ్చినట్టు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది దాంతోపాటు ఆ జనాల సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇస్తుందో మా ఉద్యోగులకు కూడా అన్ని రకాలుగా సంక్షేమంగా దాంతోపాటు జీతాల పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇది సచివాలయం ఉద్యోగులకు సంబంధించినట్టుగా అభిప్రాయం